చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలోని కృష్ణాపురం జలాశయాన్ని వేదరకుప్ప మండలంలో నల్లమడుగు బుచ్చిరెడ్డి కండిగ రహదారిలో వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన కల్వర్ట్ను డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని నివర్ తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని తెలియజేశారు. ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చిన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా అధికారుల వద్ద ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారన్నారు. నివర్ తుఫాన్ బీభత్సం సృష్టించిన కారణంగా మరునాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నా మరుసటి రోజే తుఫాన్ బాధితులకు బాసటగా నిలిచిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ఎంఆర్ఓ అమరేంద్రబాబు, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప మరియు వైసీపీ సీనియర్ నాయకులు కేశవరెడ్డి, జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు బాలాజీనాయుడు, మండల కన్వీనర్ ధనుంజయవర్మ, రాష్ట యువత ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయాదవ్, జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి దొరబాబు, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం, పలువురు నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీన్ని ఇంక్రీజింగ్ కెపాసిటీ చేయాలి. ఇప్పుడు రెండు టీఎంసీలు వెళ్ళిపోతుంది, అనవసరంగా నీళ్లు వెళ్ళిపోయింది. నివారణ లేనప్పుడు కూడా వర్షాలు వస్తే 1.5 టీఎంసీ పోతుంది. ఇప్పుడు రెండు టీఎంసీలు వృధాగా వెళ్ళిపోయింది నీళ్లు. కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేసి తెలుగు సామర్థ్యం తెలియదో ఇంగ్లీష్లో ఇంక్రీజ్ కెపాసిటీ. దీనివల్ల మనకేమంటే ఎస్ఆర్పురం, కార్వేటి నగరం, పుత్తూరు వరకు మనకు వాటరు బాధ లేకుండా పోతుంది. ఇక్కడ నుంచి కాలువ కూడా సురేంద్ర నగర్ వరకు ఛానల్ చేయమన్నా అన్ని చెరువులకి ఇచ్చేదానికి. వీటికంతా ఎస్టిమేషన్ ఏమన్నా ఎంత సాయం చేసే బాధ్యత మంది, ఎందుకంటే దీనివల్ల ఎస్ఆర్పురం పూర్తిగా ఉంటుంది. మనకు ఎదురుగుప్పలు కూడా వావులు చేరిన వరకు నీళ్ళు మనం ఇక్కడ నుంచి కూడా పంపించాలి. ప్రాజెక్ట్ వావులు చేరిన కొత్త 1 ఇక్కడ నుంచి కూడా మనకు తీసుకోవచ్చు. అదే మళ్ళీ ఎన్టీఆర్ జలాశయం కూడా పూర్తిగా శాంక్షన్ అయ్యే స్టేజ్ అయిపోయింది. 7 అంటే 1 ఫస్ట్ ఎన్టీఆర్ జలాశయము, రెండోది న్యూ ట్యాంక్. ఇది న్యూ ప్రాజెక్ట్ వచ్చి వావులు చేయను ఎదురుకుంటాం. న్యూ ఇది వచ్చేది 9 కోట్లు. ఇది కత్తిపల్లిది 9 కోట్లు సార్. కత్తిపల్లిది మళ్ళీ 10 కోట్లు. అది మామిడి మాకు అది శాంక్షన్ అయిపోతుంది. నీళ్లు బ్రహ్మాండం వస్తుంది. ఎన్టీఆర్ జలాశయం అంతా రెడీ అయిపోయింది. ఇంకా శాంక్షనే, ఓన్లీ ఫైనాన్స్ ఉండేది. 7 ఆయన ఇచ్చేస్తానని మా చెప్పారు సీఎం గారు. కాబట్టి మనం సీఎంకి కృతజ్ఞతలు చెప్తున్నాం. 100% ఈ సంవత్సరం లోపల కంప్లీట్ చేసేస్తాము. స్టీల్ కంప్లీట్ ముందు సర్వే చేస్తారు. 5 crores పైన సర్వే, ఇదే వావులు చేసిన సర్వే. ఇది 4 కోట్లు దీనికి సర్వే చేస్తారు. చేసినాక మనం ఎక్కడ కానీ గ్రామాలు రాకుండా ఒకవేళ 30 అయినా కానీ వాళ్ళకి కంపెనీ తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీ అలబిషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తాము.